వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాచి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ప్రజలందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. అధికారులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. రామ మందిర నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం కావాలి. ధార్మిక సంస్థల పిలుపు. అక్రమ ఇసుక రవాణా చేసినది టీఆర్ఎస్ నాయకులే, బీజేపీ కాంగ్రెస్ నాయకులు. ముస్తాబాద్ లో ముదిరాజ్ కులస్తులకు గంగపుత్రుల మధ్య చేపల వివాదం. నూతన కలెక్టరేట్ అప్రోచ్ రోడ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రైవేట్ సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణం చంద్రంపేటలోని ఐమార్ట్ సూపర్ మార్కెట్, ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రికల్ షోరూం మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణితో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ పాల్గొన్నారు. అధికారులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌతమ్ రెడ్డి, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, డిపిఓ రవీందర్, ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రామ మందిర నిర్మాణంలో ప్రతి వ్యక్తిని భాగస్వామ్యం చేయడానికి గడప గడపకు నిధి సేకరణ చేపట్టినట్లు ధార్మిక సంస్థలు తెలిపాయి. విహెచ్పి, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో నిధి సేకరణ కార్యక్రమానికి సన్నద్ధం చేయడానికి కోనరావుపేట మండల కేంద్రంలోని బ్రహ్మంగారి దేవస్థానంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. పుణ్యక్షేత్ర శ్రీ అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని నిధి సమర్పణ విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ చైర్పర్సన్ తూల ఉమా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డిని జిల్లా అధికారులు మరియు టీసెర్ఫ్ ఉద్యోగులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విలాసాగర్లోని శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అత్యంత వైభవంగా ముగిశాయి. బోయినపల్లి మండలం విలాసాగర్లో శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో ప్రారంభమైన ధ్వజస్తంభ, నవగ్రహ, సంతాన నాగేంద్ర స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, ఉప సర్పంచ్ బండారి రాములు తదితరులు ఉన్నారు. అయం ముహూర్త సుమూర్త అస్తో
सर्वात्मने सर्वोपचार पूजा मंगल गौरी नमः आकाशदत्तात्मने पुष्पम् मंगलं तंतरालेन लोकं रत्नगिरि पल्लेलो श्री मल्लिकार्जुन स्वामी रेंडव वार्षिकोत्सवं घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి రెండో వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నందున వివిధ గ్రామ భక్తులు పాల్గొనవలసిందిగా కోరారు। ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మహిళలు భక్తులు పాల్గొన్నారు। ఓం మధుసూదనాయ నమః స్వాహా, ఓం త్రివిక్రమాయ నమః స్వాహా, ఓం వామనాయ నమః స్వాహా, ఓం ఋషికేశార్జున స్వామి श्री मल्लिकार्जुन स्वामी महाराज की मल्लिकार्जुन स्वामी भगवान की मल्लिकार्जुन स्वामी वार्षिकोत्सव जो पोदन गणपति पूजा पुण्य सिद्धिरस्तु भगवंतुडु रत्नगिरिपल्ली वासुलकु अंदर की मल्लिकार्जुन स्वामी आशीष्युलु अंदजेयालनि कोरुतुन्नामु। श्री मल्लिकार्जुन भगवानिकि गंगाधर मंडल मधुर नगर गल अय्यप्प स्वामी देवालय में नूतन प्रतिष्ठापन महोत्सव घनंगा निर्वहिंचारु। नूतन प्रतिष्ठापन महोत्सव अय्यप्प स्वामी महापरिपूज सप्त चंडी यागम विग्रह प्रतिष्ठ कार्यक्रम में पाल्गोन्नारु। उम्मडि करीमनगर జిల్లాలో ఈ నెల 5 6 7వ తేదీలో నిర్వహించబోయే జన అదాలత్ పోస్టర్ను మంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరొల్ల శ్రీనివాస్ నేతృత్వంలో కమిషన్ సభ్యుల ప్రగతి భవన్ మంత్రి వర్హిలు కల్వకుంట్ల తారక రామారావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్ గారు, కమిషన్ మెంబర్స్ విద్యాసాగర్ గారు, రాంబల్ నాయక్ గారు, నీలాదేవి గారు పాల్గొన్నారు। महिला मोर्चा राष्ट्र कार्यवर्ग सभ्युलिगा द्वारका श्रीदेवी नियामकमय्यारु। भारतीय जनता पार्टी की अनुबंध विभागमैन महिला मोर्चा राष्ट्र कार्यवर्ग सभ्युलिगा राजन्न सिरिसिल्ला जिल्ला नुंचि वेमुलवाड पट्टणानिकि चेंदिन द्वारका श्रीदेवी नियामकमय्यारु। मुख्यमंत्री सहायनिधि चेक्कुलनु ముస్తాబాద్లో తెరాసా నాయకులు పంపిణీ చేశారు। ముస్తాబాద్ మండల కేంద్రంలో తెరాసా పార్టీ మండల అధ్యక్షులు భూపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో సిఆర్ఎంఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన తెరాసా నాయకులు ఈ కార్యక్రమంలో సురేందర్రావు మాట్లాడుతూ పేద ప్రజల వైద్య ఆరోగ్యం నిమిత్తం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో 2020 సంవత్సరంలో 224 మంది లబ్ధిదారులకు 68 లక్షల రూపాయలను పంపిణీ చేశామన్నారు। వాటిని ఆ బిల్స్ ని ప్రభుత్వానికి సమర్పించినటువంటి పరిస్థితుల్లో సిఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ప్రజలకు ప్రభుత్వం మేము భరోసాగా ఉన్నామంటూ చెక్కు ఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల రూపంలో మేము 22 గ్రామాలలో గత 14 మాసాల నుంచి ఇవ్వడం జరిగింది। ఈ మండలంలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత 8 మందికి మరి క్లెయిమ్ చేసినటువంటి సందర్భం 8 మందికి క్లెయిమ్ చేస్తే ముగ్గురికి ఆల్రెడీ వచ్చింది, ఇంకా 5 ప్రాసెస్ లో ఉన్నాయి। అంటే ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల్ని పార్టీకి పని చేయించుకోవడమే కాదు,
మా కార్యకర్తలకు మేము అండగా ఉంటాం, వారికి ఆపదలో మేము ఉంటాం, ఆ కుటుంబాలకు మేము ఉంటాం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్యులు మా పార్టీ చెప్తూ దాని ఆచరణలో చూపిస్తున్నటువంటి క్రమం ఇతగా ఉద్యమ నాయకులుగా దాదాపు ప్రజల్లో 15 సంవత్సరాలు తిరిగినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తెరిగి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలుగా మనం అండదండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒకవైపు ప్రజా సంక్షేమం మరొక వైపు అభివృద్ధి అని చెప్పి రెండు చేతులతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇదే రకంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంది, ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు కూడా స్పందిస్తూ ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి కేసీఆర్ గారికి ముస్తాబాద్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఒక్క ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నాయకులు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ మాట్లాడుతూ ఇసుక ఆక్రమణ జరగడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనడం విడ్డూరమని టీఆర్ఎస్ నాయకులు అండదండలతో ఇసుక నడవడం వాస్తవం కాదా, ఇసుక ఆక్రమ చేసేది టీఆర్ఎస్ నాయకులు కాదా అని మండిపడ్డారు. మరి బోయినపల్లి మండలంలో మానవాడ మల్లాపూర్ నుండి 150 ట్రాక్టర్ల ద్వారా డే బై డే ఒక రోజుకు 75 ట్రాక్టర్లు, మరొక రోజు 75 ట్రాక్టర్లు, 150 ట్రాక్టర్లు మరి మల్లాపూర్లో కానీ మాన్వాడలో కానీ డంపులు పోసి తీసుకుపోతున్న లారీలు ఎవరి ఆస్తులు? జోగినిపల్లి సంతోష్ కుమార్కి చెందిన ఆస్తులు, మరి బహిరంగ చర్చ, మరి బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా పెట్టుకుందామా, అదే మరి చొప్పదంలో పెట్టుకుందామా? ఆ సవాల్ మీకే విసురుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్న మాట్లాడినట్టు ఎంపీపీ గారు బీజేపీలు కాంగ్రెస్ అలా చెప్తాడు, కానీ 100% టీఆర్ఎస్ తప్పని చెప్తారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు కూడా మేము లిఖితపూర్వకంగా రాసినాయి, అవి చూస్తాం. మీరు సిద్ధమా? మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో బోయినపల్లి మండల ఎంపీపీ గారు మరియు బోయినపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కొండయ్య గారు మాట్లాడినటువంటి మాటలను భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మండల్లో ఇసుక మాఫియా లేదు అని మీరు అసత్య ఆరోపణలు మీరే చేస్తారు. ఎస్ఐ గారు పట్టించుకోడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోరు, ప్రజలు ఎవరు మాట్లాడే పరిస్థితిలో లేదు. మీకు కేవలం మీకు భయపడి మీరు మాట్లాడిన ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాం. నిన్న ఈరోజు మీరు తప్పకుండా డేట్ చెప్పండి, మేము ప్రతి విషయాన్ని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ విషయానికి ఇంకొకసారి వస్తే మేము ఊకుండే ప్రసక్తి లేదు. రైత నెలకు మీకు అండగా మేమున్నామని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎత్తివేతపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కోనరావుపేట కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు అన్ని మండలాల్లో కూడా అవగాహన కార్యక్రమాన్ని రైతులకు ఏర్పాటు చేయడానికి ఈ కోనరావుపేటలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు మిత్రులు అన్వేష్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా కోనరావుపేట మండలంలోని కిసాన్ సెల్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు జగన్తో పాటు చాలామంది పెద్దలు అన్ని గ్రామాలకు సంబంధించి కోనరావుపేట మండల హెడ్క్వార్టర్తో పాటు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కోనరావుపేటలో మొదటి అవగాహన కార్యక్రమాన్ని నిరసన రూపంలో ఎంఆర్ఓలకు దరఖాస్తు ఇస్తూ ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయకూడదనే మాట సందర్భంగా గట్టిగా ఎంఆర్ఓ దారి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ, ఎందుకంటే రైతుకు మద్దతు ధర కేంద్రం ప్రకటించినప్పటికీ ప్రభుత్వం గిట్ట కొనుగోలు చేయకపోతే మధ్య దళాలు దెబ్బ అవుతుంది,
మధ్య ధరకు కనీసం 5600 తక్కువ కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. పెట్టుబడులు పెరిగిపోయి ఈరోజు రైతుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈ కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తే ఇంక ఇబ్బంది అనేటువంటి ఉంటుంది. కాబట్టి మీ ప్రధానంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలపైనే ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు బిల్లులు రద్దు చేయని చెప్పిన కార్యక్రమం బాగానే కోనరాపేటలో అంకాపేట చౌరస్తా నుంచి ర్యాలీగా ఈరోజు కోనరాపేట మండల కేంద్రానికి ఎంఆర్ఓ దగ్గరికి రావడం జరిగింది. ఇదే విధంగా అన్ని మండల కేంద్రాలు కూడా జరుగుతున్నమాట. ఈ సందర్భంగా చెప్తూ రైతులకు సంబంధించి ప్రభుత్వం ప్రజలకు సంబంధించి వ్యతిరేక విధానాలు ఏం తీసుకొచ్చినా ఎండగడుతూ ముందుకు సాగాలని చెప్పని నా వైపు నుంచి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్వేష్ రెడ్డి గారు, రాష్ట్ర రైతు సంఘం మన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, ట్రైనీ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్లకు జిల్లా అధికారులు, జిల్లాలోని ఎంపీడీఓలు కలెక్టరేట్లో కలిసి 2021 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, డిఆర్డీఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్, అన్ని మండలాల ఎంపీడీఓలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజు కులస్తులకు గంగపుత్రులకు వివాదం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ తీర్మానమిచ్చి చెరువు కుంటలలో ముదిరాజ్ సొసైటీ 100,000 రూపాయల చేప పిల్లలను చెరువు కుంటల్లో వదిలేయగా వీటిని గంగపుత్రులు పట్టుకోవడం గ్రామంలో కలకలం రేపి పంచాయతీ గ్రామ పంచాయతీకి చేరింది. మేము ముంగడి పోవడం జరిగింది. అదే వాళ్ళు బెస్తోళ్ళు మొన్నొకనాడు పులి చెరుగుంటలో పట్టిరు, పడుతుండగా మేము పోయినాం. అన్న మీరు ఎందుకు పడుతురు, మేము చేపలు కోసుకున్నాం అని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే తమి కూసుండి మాట్లాడదాం అని అన్నారు. అంటే మేమేమన్నాము, తమి అన్న మీరు వాళ్ళు వచ్చి మళ్ళీ కలవడం జరిగింది. ఆమె మాకు ఇప్పుడు ఏం చెప్పిందంటే వాళ్ళని పిలుస్తాం, ఒక గంట తర్వాత వస్తామన్నారు, మాట్లాడదాము, ఒక 2 రోజులు టైం. ఆ 2 రోజులల్లా బెస్త వాళ్ళు దిగ ఏ కుంట కానీ ఏ చెరువులో కానీ ఈ పంచ ఇది కార్యక్రమం అయిపోదాక కుంటలలో దిగద్దని మా యొక్క మనది. ముదిరాజ్ కులం సింగ్ తరపున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ముదిరాజ్ కులస్తులకి, యువకులకి, అన్ని వర్గాల వాళ్ళకి వాస్తవంగా మాకు ఆర్థికంగా ఎలాంటి వనరులు లేవు. చెరువులు కానీ కుంటలు కానీ అట్లాగే అడవులు కానీ ఏమి లేవు. మాకు పండ్లు పొలాలు పట్టుకుందామంటే కూడా ఏం లేదు. కేవలము రెక్కాడితేనే డొక్కాడేటువంటి పరిస్థితి మా కులస్తులది. అందుకోసమే చాలామంది మా వాళ్ళు ఇతర దేశాలకు, ఎడారి దేశాలకు వలసలు పోయి అక్కడ కూడా ఈ కరోనా రోగం చెప్పి ఈ సందర్భంగా సవినయంగా వినియోగం. మీకు కుండలలో చేపలు వేసుకోవడానికి గ్రామ పంచాయతీ ఏమైనా పర్మిషన్ లెటర్ ఇచ్చింది? పర్మిషన్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి, ఏకవాక్య తీర్మానం చేసి చిరుమకు మళ్ళీ దీన్ని రద్దు చేసినట్టు ఇంకో 2 తీర్మానం అది ఇవ్వలేదు. కనుక ఇక్కడ రాసింది, ఇక్కడ ఏమని రాసిండ్రు, ఈ కుంటలో పెంచుకొని చేపలు పెంచుకొని విక్రయించుటకు ముదిరాజ్ కులస్తులకు అవకాశం ఇచ్చుటకు ఆమోదించి తీర్మానించనైనది. భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సిరిసిల్ల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నియమావళికి లోపల వచ్చింది. 2 బూతులు ఉంటాయి, దానిలో మొదటి బూతు, 2వ బూతు అధ్యక్షుడు. సూత్రం సాగర్, కార్యదర్శి బొల్లేని మహేష్, కార్యదర్శి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, భారత్ మాతాకి. ఈరోజు లింగపేట గ్రామంలో బీజేపీ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని దళిత మోర్చలో, యువ మోర్చలో, అలాగే బీజేపీ కిసాన్ మోర్చలో కొంతమంది కొత్త వ్యక్తుల వాళ్ళ చేర్చుకోవడం జరిగింది. వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. బట్టి మొదటగా కార్పొరేటర్గా, తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ 5-6 నెలలు తిరగ ముందే ఒక ఎంపీగా గెలిచి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే దుబ్బాక ఎలక్షన్స్లో కానీ, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తుండో మనందరం చూస్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఇప్పుడు
మండలంలోని లింగపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ సమీక్ష సమావేశం ఏర్పరచుకొని మా కిసాన్ మోర్చా కానీ దళిత మోర్చా కానీ యువ మోర్చా కానీ ఆ పూర్తి పోస్టులు ఫుల్ఫిల్ చేసుకొని మరికొంతమందికి బాధ్యతలు ఇచ్చి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ శాసనసభలో కృషి చేయాలని వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మండలం నడుస్తుంది కాబట్టి మనం దాన్ని కొట్లాడి సాధించుకొని మన జయశంకర్ గారు కలలుగన్న తెలంగాణ మనం సాధించుకోవాలి. కానీ వీళ్ళు చేసే నియంత్రణ పాలన మనం తరిమికొట్టి మన బండి సంజయ్ అన్న నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం పనిచేయాలని. నూతన కలెక్టరేట్ వద్ద కాంపౌండ్ వాల్, అప్రోచ్ రోడ్ నిర్మాణం తదితర తుది దశ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆర్ఎండ్బి శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని ఆర్ఎండ్బి శాఖ అధికారులతో కలిసి సందర్శించి పనుల ప్రగతిపై ఆరా తీశారు. భవనం చుట్టూ నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం, అలాగే రగుడు జంక్షన్ నుండి భవనం వరకు నిర్మిస్తున్న 4 లైన్ల బీటీ రోడ్, ఇతర అంతర్గత పనుల నిర్మాణాన్ని రానున్న 10 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట ఆర్ఎండ్బి ఈఈ శ్రీ కిషన్ రావు, డిఈ శ్రీ రవి, ఏఈ శ్రీ కిరణ్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.